నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో ఆత్మకూరు ఎమ్మెల్యే, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటించారు. సోమశిల, అనంతసాగరం, గౌరవరం గ్రామాలలో పలు ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు మంత్రి స్వయంగా పెన్షన్ అందజేశారు. మంత్రి మాట్లాడుతూ, పెన్షన్ అందుకున్న ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని చూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షురాలు మునగపాటి సునీత, మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఉదిగిరి రవి, కూటమి నాయకులు జనార్దన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాపూరు సుజాతమ్మ, కమ్మ ప్రభాకర్ నాయుడు తదితరులు ఉన్నారు. ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.